జిల్లా చెరుకు రైతాంగాన్ని ఆదుకోవాలి ఆదుకోవాలి. వీరమణ కోఆపరేటివ్ సూపర్ ఫ్యాక్టరీ కార్మికులను తెరిపించాలి. వీరమణ కోఆపరేటివ్ సూపర్ ఫ్యాక్టరీని తెరిపించాలి తెరిపించాలి. కాక జిల్లా చెరుకు రైతాంగాన్ని ఆదుకోవాలి ఆదుకోవాలి. జిల్లా చెరుకు రైతాంగాన్ని. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జనసేన పార్టీ నుండి వచ్చామండి. నా పేరు కొనతాల సీతారాం అండి. నేను మరియు నా కార్యకర్తలు అందరం కలిపి వచ్చామండి జనసేన పార్టీ నుండి, అనకాపల్లి జనసేన పార్టీ నుండి. 2014 అనకాపల్లిలో వివి రమణ కోఆపరేటివ్ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మూతబడిందండి. ఈ మూతబడిన ఫ్యాక్టరీని ఆధునీకరించాలని చెప్పి గత 3 నెలల కాలంగా ధర్నా చేస్తున్నామండి. నిరాహార దీక్షలు కూడా చేసామండి, బంద్ కూడా చేసామండి అనకాపల్లి పట్టణాన్ని. అయితే 3 జూలై మా పార్టీ అధ్యక్షులు వారు అనకాపల్లి విచ్చేశారు. విచ్చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగిందండి. వివి రమణ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు అక్కడ సమావేశం కూడా జరిగిందండి. రైతులతోటి కార్మికులతోటి సమావేశం కూడా జరిగిందండి. ఆ సమావేశంలో మా అధ్యక్షులు వారు ప్రభుత్వానికి 6 వారాల సమయం ఇచ్చారండి. ఈ 6 వారాల్లో ఫ్యాక్టరీ ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని, చెరుకు రైతాంగాన్ని ఆదుకోవాలని, ఫ్యాక్టరీ మీద ఆధారపడిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని చెప్పారండి. ఈ 6 వారాల సమయంలో భాగంగా మేము కూడా వివిధ రాజకీయ పార్టీలతో అనకాపల్లిలో గత కొన్ని రోజులుగా ధర్నాలు, నిరాహార దీక్షలు, బంద్లు చేస్తూ వచ్చామండి. ఈ చేస్తూ ఉన్నప్పుడు మన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు ప్రభుత్వం 22 కోట్లు మంజూరు చేసిందని చెప్పి సంబరాలు చేసుకున్నారండి. బాణా సంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారండి. కానీ ఆ రోజు నుండి ఈరోజు వరకు ఆ 22 కోట్లు ఏదైతే రిలీజ్ అయిందన్నారో దాని జీవో కాపీ ఈరోజు వరకు ప్రజలకైతే చూపించలేదండి. మభ్య మాటలు, మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మాయ చేసే పరిస్థితిలో ఉన్నారండి. అలాగే గత వారం రోజుల కిందట మన మంత్రివర్యులు అయ్యాన పాత్రి గారు అనకాపల్లి వచ్చారండి ఒక పుట్టినరోజు సందర్భంగా. ఆ పుట్టినరోజులో కూడా తను కూడా తెలియజేశారండి మంత్రి గారు కూడా 22 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి వివి రమణ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణకని చెప్పి ఆయన చెప్పడం మాకు ఆనందదాయకం, హర్షణీయమండి. కానీ అదే మాట మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుంటే ప్రజలు నమ్ముండేవారేమో. వారు చెప్పకపోవడంతో ప్రజలు అయితే నమ్మే పరిస్థితులు లేరు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు మా యొక్క మనవి, అనకాపల్లి జనసేన పార్టీ నుండి విజయవాడ ఈ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నామంటే మీ దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలియదు. అందరూ కూడా చెప్తున్నారు 22 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రి గారు. కానీ జీవో కాపీ చూపించట్లేదు, అది మేము నమ్మే పరిస్థితులు లేరు. ఇక ప్రజలకు మీరు మాయ మాటలు చెప్పొద్దు. మీరు ప్రపంచంలోని దేశాలన్నీ వెళ్ళొస్తున్నామంటున్నారు, 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తామంటున్నారు. అవి ఎంతవరకు నమ్మశక్యంగా లేవో ఇది కూడా అంతే లేదు. అయ్యా ఒక్క విషయం మీరు గమనించాలి ఇక్కడ ముఖ్యమంత్రి గారు, మీరు 22 కోట్లు రిలీజ్ చేశాను అంటున్నా ఆ జీవో చూపించాలి తక్షణమే. ఆ 22 కోట్ల రూపాయలతో వివి రమణ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అయితే ఆధునీకరణ జరగదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఫ్యాక్టరీ కార్మికులకు వేతనాలు 16 నుండి 17 కోట్ల రూపాయలు చెల్లించాలి. వారు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళున్నారు, కోర్టు కూడా వారికి ఆర్డర్ ఇచ్చున్నది. అలాగే 6 నుండి 7 కోట్ల రూపాయలు ఆప్కాప్ వారికి చెల్లించాలి వివి రమణ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. దాని నిమిత్తం ఆప్కాప్ వారు యాక్షన్ నోటీస్ పట్టుకొని వేలం వేస్తామని చెప్పి పేపర్లు పట్టుకొని అనకాపల్లి తుమ్మపాల పురవీధుల్లో తిరుగుతున్నారండి. దాన్ని తక్షణమే ఆపివేయాలి. అలాగే ఏపీఐడిసికి 3 కోట్ల రూపాయలు చెల్లించాలంటున్నారు, అవి కూడా చెల్లించాలి. ఈ 3 కలిపితే సుమారు 24-25 కోట్లు వచ్చింది. మీరు రిలీజ్ చేశానంటున్న 22 కోట్ల రూపాయలు ఎంతవరకు వస్తాయో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందువల్లంటే మీరు 40 సంవత్సరాల అనుభవం కలిగిన వారు, మీ అనుభవం ముందు నా వయసు కూడా పనిచేయదు. మీరు మరొక్కసారి ఆలోచించాలి. 22 కోట్ల రూపాయలతో వివి రమణ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అయితే ఆధునీకరణ జరగదు. కాబట్టి మలి విడతగా మీరు వెంటనే స్పందించి ఇంకొక 38 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 60 కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తూ విశాఖ జిల్లా చెరుకు రైతాంగాన్ని, ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడిన కార్మికులను, అలాగే ఇప్పటివరకు చనిపోయిన 39-40 మంది కుటుంబాలను వారిని ఆదుకోవాలి. వారి కుటుంబాల్లో ఒకరికి జాబ్ ఇప్పించాలి.
Chale, and Mem Korukundo, Anakapalle Janasena Party Darbuna, Eroziki, Memuro Rose, Arna Jasnamane, Marmi Drushiko Chindale, the Market Delido, Maker Chala Badal Bartna, Mirkusar Alice in Chale, Mur Rosal came in the Badal Bartna and Day, Rondavella Patna Lundi, Ayupo in a factory, Karmikula, Jivita and the Badabartnao, Alaye, Osai, Raitango, Anakapalle, Thummapala Sugar Factory, Chutupakala, Wanda Nodia, Gramal and Chirkosnane, Vella Mandi, Rait Kutumbalo, Mem Muril. బాధపడుతుంటే మీరు ఆలకించడానికి మీకు బాధ అనిపిస్తుంటే వారు ఎంత బాధపడుతున్నారో మీరు ఒక్కసారి పెద్ద మనసు ఆలోచించాలి మీరు అంటుంటారు నేను చాలా అనుభవం ఉంది నాకు 40 సంవత్సరాల అనుభవం అని మీ అనుభవం అంత వయసు కూడా నాకు లేదండి మీరు ఒక్కసారి ఆలోచించాలి మరొక్కసారి పెద్ద మనసుతో సవినయంగా మా విన్నపాన్ని ఆలకిస్తారని చెప్పి కోరుకుంటూ అనకాపల్లి జనసేన పార్టీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుందండి తక్షణమే మీరు స్పందించాలి జై జనసేన జై జనసేన మన దేశానికి రైతులు వెన్నెముక అనే ఒక మాట ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారండి ఈ రోజు ఎంతమంది రైతులు ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసేయడం వల్ల ఎన్ని బాధలు పడుతున్నారు 4 సంవత్సరాలుగా ఒక ఫ్యాక్టరీ మూసేస్తే అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఎన్ని బాధలు పడతారు దయచేసి మీరు వచ్చి మేము జాబులు ఇస్తాం బాబు వస్తే జాబ్ వస్తదన్నారు కానీ ఉన్న జాబులు పోయాయి కనీసం మీరు పెద్ద మనసు చేసుకొని వీళ్ళందరికీ కూడా తొందరలో ఫ్యాక్టరీకి మీరు 22 కోట్లు శాంక్షన్ అయ్యాయని చెప్తున్నారు ఆ 22 కోట్లు చాలు 60 కోట్లు కావాలని చెప్తున్నారు దయచేసి మీరు ఎన్నో రకాలుగా ప్రజలకు నేను ఎన్నో చేస్తున్నాను నాకు రైతులంటే చాలా ఇష్టం రైతుల కోసం నేను పనిచేస్తానంటున్నారు కాబట్టి 38 కుటుంబాల్లో వాళ్ళు చనిపోయారంట వాళ్ళందరూ కూడా ఎన్నో బాధల్లో ఉన్నారు అలాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన ధర్మం మీకుంది ముఖ్యమంత్రిగా మీరు ఆ బాధ్యత తీసుకొని తక్షణమే 60 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి వాళ్ళు ఎక్కడో అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చి 3 రోజులుగా ధర్నా చేస్తున్నారు అంటే వాళ్ళంతా ఎన్ని బాధలు పడి ఉంటే వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి ఉంటారో మీరు ఒక్కసారి ఆలోచించి వాళ్ళ సమస్యను మీరు పరిష్కరిస్తారని మేము జనసేన పార్టీ తరపున మిమ్మల్ని కోరుకుంటున్నామండి జై జనసేన జై జనసేన